రాళ్ళు విసురుతాడు, కర్రలు పెట్టి బాతాడు. ఇట్లాంటివైన అనకాది ఏమైనా కంటిలో ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒకటి రెండు రోజులు ఆ రేవింగ్ మూడ్ లో ఉండి అలా ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు. టైం ఎలవ్ చేస్తే క్రమంగా ఈ మూడ్స్ ఎక్కువైపోతాయి. అవును, ఎప్పుడో ఎందుకు దానికి లెక్కలు ఉన్నాయి కదా. 7 డేస్ సైకిల్ ఆర్ 14 డేస్ సైకిల్ ఆర్ 28 డేస్ సైకిల్ అంటే మూన్ అపోజిషన్ సన్ పూర్తి తర్వాత ఉంటారు అమావాస్య. మళ్ళీ మూన్ 90 డిగ్రీస్ సన్ 4 కార్డినల్ పాయింట్స్ 7 డేస్ 7 డేస్ 7 డేస్. మామూలు ఇన్సెంటివ్స్ మామూలు మన జ్వరాలు గిరాల సుస్థితిలో కూడా ఈ సైకిల్స్ ఉంటాయి. కానీ మనం గమనించడానికి వీలున్నంత ఇన్సిడెంట్స్ ఉండవు. వాళ్లలో మాత్రం మీరు టక్కున ఆ డేట్స్ తెలుస్తుంటాయి. అనికార్డియో ఇన్సెంటివ్స్ లో ఉంటాయి సామాన్యంగా కొట్టేస్తారండి. ఇంకేం లేదు, ఇప్పుడు రాయలసీమ నుంచి తీసుకొచ్చారు, తీసుకొచ్చి రాయలసీమ నుంచి గుంటూరులో ఉండేవాడిని నేను అప్పటికి. ఇంకా రాలే ఇక్కడికి. ఓ రూమ్ ఉండేది నాకు వేరే మెడిటేషన్కి. అక్కడ నేను మెడిటేషన్ చేసుకుంటున్న గంట గంటల సేపును ఎవరన్నా సుస్థితిలో ఉన్నవాడు అక్కడ వచ్చి కూర్చుని నాతో పాటు మెడిటేట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. వాళ్ళకి తగ్గిపోతుందంత తగ్గిన అదో పరిస్థితి వీడు తీసుకొచ్చా. నేను కడుపు సుక్కుతున్నాను, పక్కనే కూర్చున్నాను. మనకి తెలీదు, తెలిస్తే మనకి మెడిటేషన్ ఎందుకు కుదురుతుంది. అంటే మై ఇగ్నోరెన్స్ అది సెలవు వచ్చి కాదు మై మెడిటేషన్. సరే కూర్చున్నాడు, నాకు ఆనుకునే కూర్చున్నాడు, వాడి పక్కన తీసుకొచ్చిన వాడు కూర్చున్నాడు. సరే అంతా మెడిటేషన్ అయిపోయిన తర్వాత లేచి ఏదో హారతి అది ఇచ్చి తీర్థం ప్రసారం చుట్టూ తీసుకుంటున్నాడు. తీసుకుంటుంటే ఆ పక్కవాడు కొంచెం ఎడంగానంతో అతను రాయలసీమ అతను ఎడంగానంతో స్వామివారిని ముట్టుకుంటావు అన్నాడు. కూడా అనేది లాగి తీసాడు అన్నాడు కదా. లాగి తీసేటికి ఈ రెండు పళ్ళు ఇట్లా రక్తం వచ్చి ఇట్లా ఊడిపోయింది. అది వెనకాది ఏమంటే అప్పటికి నాకు నా పక్కన కూర్చున్నవాడు ఎంత వీరాధీరుడో అప్పటికి అప్పుడు వాడు అన్నాడు. వారు పూజ చేసి తీర్థం ఇస్తుంటే మధ్యలో మాట్లాడతారు, వెళ్ళి బయటికి మళ్ళీ గొడవపోయాడు వాడు వెళ్ళిపోయాడు. రెండోది ఇస్తే ఇటు పళ్ళు వాళ్ళు అప్పుడు తర్వాత చూస్తే ఎవరు గుర్తులేరు వాడికి. పెళ్ళాం గుర్తులేదు, పిల్లలు గుర్తులేదు, ఫ్రెండ్స్ గుర్తులేరు, ఆఫీస్ లో ఎవరు గుర్తులేరు. తీసుకొచ్చారు వరుసన కూర్చుని ఇవన్నీ రాసుకుందామని చెప్పి ఓ రకంగా కొంత అప్పుడు ఆయుర్వేదంలో ఉండేది మన వ్యవహారం హోమియోపతి రానప్పుడు తీస్తూ ఉంటే ఒక ప్యాట్ ఉంటుంది చూడండి, అర్జెంటు ఆర్జెంట్రీ అని చెప్పి రెక్కలు ఉన్నటువంటి గరస్మంతుడు లాంటి ప్యాట్. ఆ ప్యాట్ ఉండేది కేస్ టేకింగ్కి. నాకు ఆ ప్యాట్ తీసుకుని తెమ్మన్న అక్కడ విషయం కేస్ హిస్టరీ బయటపడ్డది. ఆ ప్యాట్ తెస్తూ ఉంటే వద్దు సార్ వద్దు సార్ అది వద్దు సార్ అన్నాడు. ఇక్కడ ఏదో కథ ఉన్నట్టు అంత అని ఆ ప్యాట్ ఇలా ఓపెన్ చేయడానికి పెడితే పిల్లలు గెలవండి సార్ వద్దు సార్ అది చీకండి సార్. ఏం చేస్తున్నాడు వీడు అంటే ఫలాని చోట ఫలాని గవర్నమెంట్ ఆఫీసులో క్యాషియర్. ఏం జరిగింది అంటే మనీ కొంత వాడేశారు. అంటే గోపన్న రామదాస్ గారి కథ లేదు, అంటే మైనస్ భద్రాచలం. అందుకని దీని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే అది అక్కడ పెట్టి ఉన్నాయి ఆ ప్యాట్స్. దాని మీద చూశాడు లాస్ట్ అక్కడి నుంచి మైండ్ పోయింది వాడికి. కనుక ఆ ప్యాడ్ అది సమాషగా పోయించింది లేదా మరింతో ప్యాడ్ కాకుండా ఫైల్ పెడితే అది వచ్చేది కదా. ఒకప్పుడు డివైన్ కోయిన్సిడెన్సెస్ మనకి చెప్పలేము. అంటే నేచర్ లో మనం వాటిని శ్రద్ధాభక్తులతో గమనించుకోవాలి. కానీ అది ఆ మెర్సిఫుల్ ఆల్మైటీ అంటారు చూడండి. అలాగే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ సొల్యూషన్స్ మనకు ఉంటూనే ఉంటాయి. కాకపోతే మన త్వరలో మనం ఉన్నాం, మన యుగయుధం వల్ల ఆ ప్యాడ్ మోతేసి ఉంటుందండి. అది తీస్తూ ఉంటే అది అదుగు అవుద్దండి.
ఆ దారాలు ఎప్పబోతూ ఉంటే కాళ్ళ మీద పడ్డాడు. ఈ ఫ్లాప్స్ తీస్తూ ఉంటే నా కొంప తీశాడు, బాబోయ్ నా కొంప తీశాడు. అది విషయం. సరే ఈ ఊళ్ళో రెండేళ్ళు అనుకోండి అన్న, ఏవో కూడా చూశాను నేను ఈ కేసు కొట్టేశారు అని చెప్పా. ముందు కొట్టేశారు సార్, నేనే కొట్టే చనిపోతున్నా. ఆ మర్నాడు వాడిని నన్ను వారి దగ్గర తీసుకెళ్ళాను. వాడే అంటే కొంచెం మైండ్ గోజన్ ఫీల్గా పడుతుంది అంటే వాడు తీసుకొచ్చి వీడియో తీసుకురమ్మన్నాడు సార్. ఇవాడు పొద్దున తప్పకుండా అంటాడు బుద్ధిమంతులేదా, కూర్చొని నీ మీద కేసు అదిగో వారితో చెప్పాను వీరితో చెప్పాను అవన్నీ తీసేశారు ఆ అమౌంట్ అంతా సర్దేశారు అని చెప్పాను. మూడున్నాడు దాని మీద ఉపన్యాసం, మూడో నాడు వాడే వచ్చాడు. ఐదారు రోజులు అయ్యేటప్పటికీ వాడందరూ వాడు సుందరకాండ చదువుకుంటాం మొదలు. అప్పటికి మనకి ఎనకార్డియన్స్ అవి తెలియవు ఆ రోజుల్లో. అందుచేత ఆయుర్వేదిక్ గా కొన్ని కొన్ని ఆయిల్స్ ముక్కులను చెవులలో వేసి అయితే అక్కడ కూడా ఈ ఆసురమైన వైద్యం చేస్తారు. వాడు కొట్టడం, మడు మీద బాధడం ఇట్లాంటివి చేయకూడదు. ఇక ఆర్గనాల్లో హ్యానిమన్ చదువుతాడు ఈ ఇన్సానిటీ కేసుల గురించి. ఈ లోపల కేజీలో ఉన్నటువంటి జీవుడు కాన్షియస్నెస్ మనందరికీ ఎట్లా సుఖం కావాలో వాడికి సుఖం కావాలి. మనందరికీ ఎంత తెలుసునో వాడికి ఎంత తెలుసునో తక్కువ తెలియదు. కానీ బ్రెయిన్ సెల్స్ నుంచి ఫెడరేషన్ దగ్గర మాత్రమే ఇన్సానిటీ ఉంటుంది. ది ఇండివిజువల్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాంట్స్ ఆల్ కంఫర్ట్స్ వీ వాంట్. హీ ఎక్స్పెక్ట్స్ ది సేమ్ మెర్సీ అండ్ సేమ్ కైండ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ అస్ యాజ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. రిమెంబర్ ఇట్ అండ్ దట్స్ ఇట్ హ్యానిమల్స్. కాసి నువ్వు సర్కస్ మేనేజర్ లాగా జంతువులు నడుస్తున్నట్లు ఇట్లా ఉండకూడదు. వాడిని కాన్ఫిడెన్స్ గెయిన్ చేసి నువ్వు వాడితో ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నావని తెలిస్తేనే వాడికి ఇన్సానిటీ తగ్గడానికి అవకాశం ఉంది. లేకపోతే లేదు, వాడి కేసు ఆఫుల్ గా అయిపోతుందని హనుమంత్ వస్తాడు. నీకెంత సుఖం కావాలో వాడికి ఎంత సుఖం కావాలి అది తెలిసిన వాడు లోపల ఉన్నాడు. బ్రెయిన్ సెల్స్ ని జీవితాలకు మాత్రం తెలియని వాడు పనిచేస్తున్నాడు అంతే అన్న. అది కొంచెం కష్టం చెప్పిన హనుమంత్ గారు చెప్పి మనం బోధపరచుకున్నాం. కనుక అనకార్డియం వాళ్ళు అలా ఉంటారు. హామిసైడల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. అలాగే క్యాన్సారిస్ట్ వాళ్ళు డ్యూ టు ఆఫుల్ పెయిన్ అండ్ బర్నింగ్ ఇన్ ది యూరినరీ ట్రాక్ క్యాన్సారిస్ లో మూత్రనాళం నందు దుర్భరమైన మంట నొక్కి ఉన్న వ్యాధుల వలన ఆ మంట వచ్చేటప్పటికి కాన్షియస్ మైండ్ పక్కకు వెళ్ళిపోయి వైల్డ్ మైండ్ పనిచేస్తున్న కాసేపు మళ్లీ కాస్త ఆ మంట తగ్గంగానే మళ్లీ కాన్షియస్ మైండ్ వస్తూ ఉంటుంది. ఇది క్యాన్సారిస్ లో. ఆ వచ్చినప్పుడు వాళ్లకు ఉన్న సంస్కారానికి కానీ వాళ్ళు ఉన్న పెద్ద పరిష్కారానికి కానీ ఏమీ సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడేటువంటి బూతులే కాదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఉమ్మేయటమే కాదు, తన్నటమే కాదు, తిట్టడం కాదు, మీ మీద రాడు వెతకడం కాదు, బట్టలు మీకు రోడ్డు మీకు పరిగెట్టడం కాదు. వాళ్ళు ఇష్టం అంటే మోస్ట్ ఆనరబుల్ జెంటిల్మెన్ హిదర్టు. అంత ముందు రోజు వరకు కూడాను చాలా పెద్ద మనుషులు ఎన్నడూ నూటెంబడి అవాచ్యమైనటువంటి మాట మాట్లాడనటువంటి వాళ్ళు టక 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 ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుతూ ఉంటారు. ఆఫెన్ దే స్పీక్ ఆఫ్ జెనిటల్స్ అండ్ అబ్సీన్ థింగ్స్. బూతులు మాట్లాడేస్తారు. ఈ రెండు క్యాన్సారిస్ లో మాత్రం ఈ కారణం. ఓన్లీ యూరినరీ ట్రాక్ లో ఇట్ మే బి డ్యూ టు ది అల్సరేషన్ అంటే వెరీ రియల్ గనోరియల్ అల్సరేషన్ అది ఇన్క్యూరబుల్ అయిన తర్వాత లేదా హస్బెండ్ నుంచి వయస్సుకి పాపం కాంటాక్ట్ అయ్యి లేడీస్ ఈ రకమైన ఇన్సానిటీ వచ్చిన ఆఫుల్ కేసెస్ ఉన్నాయి. 4 సంవత్సరాల కింద శ్రీకాకుళంలో కాళ్ళు చేతులు కట్టేసి లోనటి కేసెలను తీసుకుపోవడానికి ట్రక్లో ఎక్కించడానికి రెడీ అయినారు. అప్పుడు హస్బెండ్ పోనీ ఒక 2 రోజులు ట్రైన్ ఇవ్వండి చూద్దాం అని చెప్పి అక్కడ నేను ఉన్నాను. అప్పుడు ఉంటే చూస్తారా ఒక మాట ఏమన్నా మనకు పజుగులు అవుతుందా, ఇలా గొడ్డును కట్టేసినట్టు కట్టేసి తీసుకెళ్లిపోతున్నారు అని ఇది చెప్తాం. సరే అయితే చూద్దాం అంటే గదిలో ఉన్నది తలుపు వేసేసుకుంది. ఆ గదిలో ఇంతంత పెద్ద కత్తులు బరువైన మేదరికెత్తి ఉంటుంది అంటే పొలాల్లో పని. తలుపు తీసినా లోపలికి ఎవరన్నా వస్తే
అవి పెట్టి దంపేసేస్తాను, రెడీగా ఎవరు వస్తాడు రండి. ఆ కండిషన్ లో తీసుకెళ్లి ఎక్కడ ఉందంటే ఆ గదిలో ఉంది అన్నారు. పలుపు వేసి ఉంది కదా, ట్రీట్మెంట్ ఏమిటి చేస్తాం? షీ వాజ్ ఫుల్లీ నేకెడ్ అండ్ షీ నెవర్ ఓపెన్ ది డోర్ ఫర్ ది ఫాస్ట్ 7 అవర్స్. నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు, తిండి లేదు, ఆ స్థితిలో ఉంది. నేను వెళ్ళి తలుపు కొట్టి అయినా చూద్దాం, ఊరికే ఎక్కించా, అక్కడ దాకా వెళ్ళి ఊరికే తిరిగి ఎందుకు రావాలి, కాకపోతే నేను తిరిగి వద్దాం అని అనుకుని మనకు ఫైట్ ఎవరి మీద ఉందో వాళ్ళు మాట తలుపుకుని తలుపు కొడతాం. అంతే చేశారు. దట్ ఈజ్ వాట్ ఐ కాల్ మాస్టర్ స్టేజ్. తలుపు కొడితే ఎవరని, నేను మాట చూద్దామని వచ్చామమ్మా, నీకు ఒంట్లో బాగోలేదా అంటే బాగోలేదు, నేను చూద్దామని వచ్చాను అంటే చూసి మీరేం చేయగలరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి, సేవపడి ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వీళ్ళెవరన్నా వస్తే నేను ఒప్పుకోను, చంపేస్తా. వాళ్ళు ఎవరు రారు, వాళ్ళు కనపడకూడదు, వాళ్ళెవరు కనపడరు. అయితే తలుపు తీసి తలుపు తీసి 7 అవర్స్ తర్వాత తలుపు తీసి వాళ్ళు అమ్మా తలుపు తీసి నేను రాబోతున్నారు, ఒక్కటి ఇచ్చేస్తుంది, మీరు అక్కడ కూర్చోండి తలుపు లోపలికి పెడితే కంప్లీట్లీ నేకెడ్. నాకు ఒంట్లో తృప్తిగా ఉంది, ఏం చూస్తావు నువ్వు, నాకేం అర్థం చేసుకుంటావు అని అడిగింది. ఏం కాదు, నీ బాధ ఉంటుంది కనుక్కుందామని వచ్చాను. నా బాధ ఇప్పుడు 7 సంవత్సరాలు నువ్వు చేస్తున్నాను వాళ్ళు అర్థం చేసుకుంటాం లేదు. ఏమిటని అడిగితే విపరీతమైన మంట, ఐఎమ్ డామ్ అఫ్రైడ్ ఆఫ్ పాసింగ్ యూరిన్, పాపం చెప్పింది ఫ్యామిలీ లేడీ. నిప్పులు మండించినట్టు, నిప్పులు అంటించి పోసినట్లు ఉంటుంది ఒంటేలు పోసుకుంటే. 7 సంవత్సరాల నుంచి చెబుతున్నాను వీళ్ళు వినిపించుకుంటారు, ఇలా డాక్టర్ వినిపించుకోలేదు, ఈయన వినిపించుకోలేదు, పిల్లలు వినిపించుకోలేదు అని చెప్పింది. 30 ఇయర్స్ తను నేను వినిపించుకుంటాను, మీరు తగ్గుతుంది తగ్గుతుందా, ఇప్పుడే మనం చేస్తాను తగ్గుతుంది, ఆ బట్ట కట్టుకో కట్టుకుంది కూర్చుని వెంటనే వెళ్ళి క్యాన్సర్ 30 డోస్ తీసుకొచ్చి 1/2 గంటలో నిద్రపోయింది. ఆ నిద్రపోవటం సాయంత్రం 6 గంటలకి నిద్రపోవటం మొన్నటి పొద్దున 5 గంటలకి లేచి గత 7-8 రోజుల నుంచి నిద్ర లేదు. లేచి మొహం కడుక్కుని స్నానం చేసి శుభ్రంగా టిఫిన్ అది తీసుకుని మిల్క్ కాఫీ అవి తీసుకుంది. నేను వెళ్ళి చూసి ఎట్లా ఉంది, బాగా తగ్గింది, ఇలాగే ఎప్పటికీ రాకుండా తగ్గితే నాకు బాగుంది అని అప్పుడు చెప్పింది. ఈ బాధ ఉన్నప్పుడు నాకు మతి ఉండదు, ఈ బాధ తగ్గగానే మతి వస్తుంది, ఈ బాధ ఉన్నప్పుడు నేనేం చేస్తానో నాకు తెలియదు. క్లీన్ చేయండి. నోయింగ్ అంటే ఆ టైంలో క్రేజీగా ఉంటుంది నోయింగ్ కాదు పాపం, ఆ బాధ ఉన్నప్పుడు. అప్పుడు మర్నాడు ఇంకా వేయకాలం ఇంకోటి సరే పని చేస్తాం ఆల్ఫాల్ పై చేసేయండి. బిలీవ్ మీ 3rd డే స్నానం చేసి పళ్ళు పువ్వులు పట్టుబట్ట కట్టుకునేవిడే పళ్ళెన్ నిండా పెట్టుకుని పూజ టైంకి ప్రేయర్ టైంకి తీసుకొచ్చి నేను ఉన్న చోటు రెసిడెన్స్ రిట్రై అది దీని తాలూకు ఇన్సెంటి అంటే ఫిజికల్ కాల్ చాలా టెంపరీ కాల్. కనుక ఈ 2 డ్రగ్స్ హామిసైడల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నటువంటి ఇన్సెనిటీకి దారితీస్తాయి. ఇది కొంత సర్వే, ఇంకొంత ఇంకో మాట చూద్దాం. వీటన్నిటికీ కూడా తమాషా, సగం సగం వీటితో క్యూర్ అయితే నేత్రం మూడు క్యూర్ కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన డ్రగ్స్ అన్నిటి కూడా వెనకాడియం కెంత క్యాన్సర్ ఇస్తుంది. కానీ హోమియోపతిలో ఎక్కువ మందికి క్యాన్సర్ ఇస్తాం, ఎక్కడ కాలితే దెబ్బలు తగిలితే ఫైన్ రాయటం తప్ప అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళరు. ఆర్మికా ఎలా అయితే దెబ్బలు తగిలితే అనను, క్యాన్సర్ కూడా అలాగే దెబ్బలు తగిలితే దేవబికం నోటోరియస్. దాని మెటీరియా మెడికా అనేది పక్క పడిపోయింది. కాలితే క్యాన్సర్ అండి, రేకులు మొదలైనవి గుర్తుకుంటే హైపరికం అండి, అంతేగాని వాటికి వేరే మెటీరియా మెడికా ఉంది, మెంటల్ సింటమ్స్ మోడాలిటీస్ ఉన్నాయని పోయినాయి. అంటే వాటిని ఇండిపెండెంట్ గా డ్రగ్స్ గా కన్సిడర్ చేయడం అనేటువంటిది లేకుండా అంత రొటీన్ అయిపోయింది హోమియోపతిలో. కాల్తే క్యాన్సర్స్ అనేది రైటే, కానీ కాకపోయినా కూడా ఒక కేసుని కంప్లీట్ గా క్యూర్ చేయడానికి క్యాన్సర్స్ అది ఒక డ్రగ్, దానికి ఒక పిల్లంకల్లో ఉన్నారు అన్నట్టుగా, దానికి మెంటల్ సింటమ్స్ మోడాలిటీస్ టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ దాని తాలూకు పేషెంట్స్ దాంతో ఇండిపెండెంట్ గా ట్రీట్మెంట్ ఉన్నాయి. ఈ నేత్రం ఉరికిందికి వస్తాయి ఇవన్నీ కూడా, అంటే
ఇవన్నీ నేత్రమూరికి అక్యూట్ డ్రగ్స్ అని, నేత్రమూరు వీటన్నిటికీ క్రానిక్ డ్రగ్స్ అని చూస్తారు. ఇది వీటికి సంబంధం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో సార్ లేదు లేదు, ఆవిడికి సఫరింగ్ రిలీవ్ అయ్యి గత 4-5 రోజుల నుంచి నిద్రలేదు. నిద్ర ఆటోమేటిక్ గా ఆవిడకి నార్మల్ కండిషన్ రెస్టోర్ అవడం వల్ల వచ్చింది, కానీ క్యాన్సర్ ఇస్తుంది నిద్ర రాదు. అండ్ సఫరింగ్ వాజ్ రిలీవ్డ్, దేర్ఫోర్ షీ గాట్ ఇమీడియట్లీ ఎగ్జాస్టన్ అండ్ స్లీప్. ఈ సఫర్ అవుతున్నటువంటి ఇన్నాళ్ళు కూడా ఆ ఉన్న ఎగ్జాస్టన్ మరి లేదా, దాంతో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా స్లీప్. తర్వాత ఇంకోటి హ్యానిమన్ చెప్పాడు, కెంట్ కూడా వెరిఫికేషన్ చెప్పాడు, ఇండికేటెడ్ డ్రగ్ పనిచేస్తున్నప్పుడు చాలా సఫరింగ్ ఉన్నటువంటి కేసుల్లో ముందు ది పేషెంట్ గోస్ ఇన్ టు న్యాచురల్ స్లీప్ విచ్ ఈజ్ నాట్ స్టూపర్, అండర్స్టాండ్ దట్ హీస్ రికవరింగ్ అంటే సరైన న్యాచురల్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు డ్రగ్ కరెక్ట్ అయితే. అంతకుముందు సఫర్ అవుతున్నటువంటి కేసెస్ లో ఇది. దీని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మెంటల్ సింప్టమ్ నేత్రం బాబు మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్, మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్ అంటే ప్రేమలు ఆపేక్షలు తారుమారగుట. మనం చెప్పాను కదా పరిచయం ఉన్నవాళ్ళు వీళ్ళతో కొలీగ్స్ గా పనిచేస్తున్న వాళ్ళు లేదా కొలీగ్స్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల ఎన్విరాన్మెంటల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్ ఆపోజిట్ సెక్స్, వీళ్ళు మొగాళ్ళు అయితే వాళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు ఆడవాళ్ళు అయితే వాళ్ళు మొగాడు, వాళ్ళ మీద మైండ్ లో ఓ రకమైనటువంటి ఆపేక్ష జాలి మొదలైనటువంటి ఫాల్స్ సెంటిమెంట్స్ డెవలప్ అవుతాయి. అయి అయ్యో వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవితం ఎట్లా వాళ్ళ ఇట్లా ఇట్లాంటి ఫాల్స్ ఐడియాస్ వస్తాయి. అంటే బండి ట్రాక్ ఆఫ్ ది ట్రాక్ అవుతుంది. ఈ ఉత్తరాలు చూడు అన్నాడు 45 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి ఒక 4 పిల్లల తండ్రి. ఇప్పటికి 15 ఏళ్ల కింద అప్పటి నేను చెప్పిన వయస్సు మాకు, నాకంటే 8 సంవత్సరాల పెద్ద వయసు వరుసలు, నాకు అన్నగారి వరుస అవుతాడు ఆయన. ఏమిటి ఉత్తరాలంటే ఏమీ లేదు, నేను చాలా పవిత్రమైనటువంటి వాడిని, ఏకపత్ని వృత్తుడిని అయినప్పటికీ కూడాను నాకు వీళ్ళ ఎందు ఉన్నటువంటి భావములు పరమ పవిత్రములు అహోరాత్రములు వీళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటాను. దట్ ఈజ్ నేత్రమూరు. వాళ్ళ మీద తనకున్న భావములు పరమ పవిత్రములు అయితే అహోరాత్రాలు అవే ఆలోచించడం తనేవాడలేక ఇలాంటి మూడ్స్ ఉంటాయి. తర్వాత బాగా వయస్సులో ఉన్నటువంటి వాడు వీడిని మనం మ్యారేజ్ చేసుకుని వీడితో కాపురం చేసి ఉండిపోతే వీడికి ఉన్నటువంటి బాధలు లేకుండా వీడికి సంరక్షణ చేస్తూ మనం ఉండిపోతే అని ఫ్యామిలీ మ్యాన్ చూసి 5 ఐదుగురు పిల్లలు ఉండి ఉద్యోగం చేసుకుంటున్నాడు అనిపిస్తుంది ఒక ఆమెకి. అలాగే ఒక కోడికి ఈవిడ పాపం హస్బెండ్ ఆవిడని అండర్స్టాండ్ చేసుకునే స్టేచర్ లేదు, ఆవిడ టూ డెలికే అని ఆవిడ వాడికి ఇచ్చి ఉండవలసింది కాదు అంటే రావణాస్ లాజిక్ అది. వాడు సీతతో అన్నట్టు సన్యాసి వేషం వేసుకొచ్చినప్పుడు ఎవడో వెదవలకి ఇచ్చి పెళ్లి చేస్తారు, ప్రపంచంలో వాళ్లే మొనగళ్ళు అని అనుకుని వీళ్ళ రా పిచ్చిగా ఏమై అని ఉంటారు, ఇలాగే లైఫ్ ఇలాగే వేస్ట్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు రావణాసు అని వాళ్ళ డిజైర్స్ అన్ని సప్రెస్ చేసుకుంటారు, అది పాతివృత్యం అనుకుంటారు, అది క్రైమ్ అని తెలియదు అన్నట్టు. అది రావణాసుడు లాజిక్ అంటారు దాన్ని, లేదా పూర్వాశ్రమంలో చలంగారు లాజిక్. అట్లాంటి వాళ్ళు ఆశ్రమమో దేహమో మారి లాజిక్ మారక తప్పదు. చలంగారికి ఆశ్రమం మారాక లాజిక్ మారింది, రావణాసుడికి దేహం మారాక లాజిక్ మారింది. వాళ్ళిద్దరిని ఎందుకు కన్సిడర్ చేసామంటే మిగతా వాళ్ళు అర్థకెట్టి వాళ్ళు తుక్కుముండ కొడుకులు అసలు కన్సిడర్ చేయడానికి వీల్లేని వాళ్ళు. ఇది సెక్స్ పుస్తకాలు రాసేవాళ్ళు కానీ, సెక్స్ మ్యాగజైన్స్ ఎడిట్ చేసేవాళ్ళు కానీ, సెక్స్ పిక్చర్స్ వేసేవాళ్ళు కానీ, చూసేవాళ్ళు కానీ, దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ టు బి కన్సిడర్డ్, దే ఆర్ రిఫ్రాక్ట్. ఉన్నవాళ్ళలో పెద్దవాళ్ళు మొనగాళ్ళు కనుక వాళ్ళిద్దరిని కన్సిడర్ చేసాను, చెప్పుకోదగ్గ వాళ్ళు కనుక. ఏమనుకోకండి, దిస్ ఈజ్ మై ఫర్మ్ బిలీఫ్, నా గొంతు మీద ఖర్చు పెట్టినా కూడా ఈ విషయం అంతే. ఇందులో రిఫార్మర్స్ రిఫార్మర్స్ అని అనుకుంటాను వీళ్ళు, రిఫ్రాక్ తప్ప దానికంటే పైలేదు లేని మాట్లాడేటువంటి వాళ్ళకి. దీంతో అంటే హ్యూమన్ సొసైటీ మీద ఏదైనా కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళు రిఫార్మర్స్ అవుతారు, కానీ ఒక ఎమోషనల్ మెంటల్ ఇచ్చి క్రేజ్
రేవింగ్ మ్యాడ్నెస్ అలాంటి థాట్స్ ఉండి హెడ్ లైన్స్ లో పేపర్స్ వచ్చేవాళ్ళంతా రిఫార్మర్స్ కావాలి. ఇప్పుడు దే ఆర్ క్రేజీ అండ్ ఇన్సేన్ అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ సైకో హోమియోపతిగా చేసే. ఇక్కడ నేత్రమూరులో వీళ్ళందరికీ ఇదొక కాంపౌండ్ మెడిసిన్ ఉంటుంది. చాలా చలితో కూడినటువంటి ప్రేమభావములు అసందర్భమైనటువంటి వారి ఎందు ప్రసరిస్తూ ఉండి రాత్రి తెల్లవారులు అలాగా దుఃఖిస్తూ కూర్చుంటారు అనమాట. వాళ్ళ గురించి ఇట్లా దుఃఖించేస్తున్నానంటారు. ఎన్ని రాత్రి పొగళ్ళలా గడిచిపోయినాయో నాకు ఆమెను గురించి అని కవిస్తున్నారు సార్. నీకు గడిచిపోతే వడికి విడికి ఎందుకు ఆ కవిత్వం దొరుకుతున్నంత గట్టి ఎందుకు పట్టాలి? వైట్ న్యూ సెన్స్ టు అదర్ టు రీడ్ యువర్ నాస్టీ పోయిట్రీ. ఇట్ మే బి యువర్ డిఫికల్టీ, ఇట్ మే బి యువర్ నేత్రం. వన్ డోస్ ఆఫ్ నేత్రం రూడ్ హ్యావ్ డన్ దాని పుస్తకాలు రాయటం ఎందుకు కవిత్వం రాయటం? ఎందుకంటే వైట్ జీనలైజ్ ది పబ్లిక్ ఫర్ అవర్ డిసీజ్. దిస్ ఈజ్ ది ట్రూత్ ఆఫ్ ఇట్. మనం స్కెలిటన్ తీసి అక్కడ పెట్టి అంతే. ఇది మీరు చదవండి. అంటే వాడికి ఏం కర్మ పట్టింది? మన మన తుక్కు మన మన డబ్బు సింటమ్స్ అన్ని వాడు చదవటానికి పోయిట్రీ కింద ఏదో సర్వీస్ మోటి ఉంటే ఏ కృష్ణాచార్యలో మీరో మీరో ఇవన్నీ కేస్ హిస్టరీ రాసుకుని చదివితే ఫలం పాటుంది, కానీ అది కవిత్వం చదివితే వాడికి లాభం మీకు లాభం? ఇది నేత్రమూరులో ఉన్నటువంటి స్వరూపం. బాగా నెక్స్ట్ ఇంకా భయం గాని కోపం గాని విచారం గాని ఫియర్ యాంగర్ సారో జలసి అంటే ఈర్ష్య అసూయ మేలే వీటిలో ఏది వచ్చినా ది పేషెంట్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్, తన వశం ఉన్న తాను ఉండడం. భయం వేస్తే విపరీతమైనటువంటి భయం వీడు మెంటల్ సింటమ్స్ లో నేత్రమూరు వాడి మెంటల్ సింటమ్స్ లో కీనోట్ భయం వేసిన వాడికి. హీ ఫీల్స్ హీఈస్ చేస్డ్ అండ్ హీఈస్ హంటెడ్. తనను ఎవరో వెంటాడుతున్నారు, వెన్నాడుతున్నారు, వేటాడుతున్నారు. అది వాడి భావం. నేత్రమూరు కొద్దిగా ముదురుతూ ఉన్న కొద్దీ బజారు తను నడుతుంటే తన వెనక ఎవరన్నా వెనక నడవకుండా ఎలా ఉంటారు మనుషులు? ముందు బజారు ఉన్నాక మందే తన వెనక ఎవరన్నా నడుస్తుంటే వాడంటాడు లుక్ లుక్ సంబడి అది చూడంటాడు వెనక పక్కన మీరు వస్తుంటే. నేత్రమూరు వాడు మీతో చెప్పేది సి లుక్ హౌ దట్ ఫెలో ఫాలో సార్ వాడు ఫాలో అయ్యి వాడి పని మీద వాడు ఏడుస్తున్నాడు. కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను బజారుకి బయలుదేరినప్పుడు అలా వెనక ఎవడో ఉన్నాను అబ్జర్వ్ చేస్తున్నాను. అది నేత్రమూరు కొంచెం ముదురుతోంది. రైల్లో ఎక్కి కూర్చుంటే ఆ పక్కన కూర్చున్నవాడు ఇలా చూస్తాడు, ఏ మొహం చూస్తాడు, చూడ కళ్ళెట్లో కూర్చుంటారు, సీ హౌ దట్ ఫెలో అబ్జర్వ్ లుక్ అంటాడు. టిపికల్ నేత్రమూరు అని వాడు ఎవడో తెలిసినా యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ హీ సీక్రెట్ పోలీస్ సెల్ఫ్ క్లియర్ కూడా కొడుకు ఏమి లేదు. వాడు కాకి తక్కువ చూసేవా అంటాడు. అంటే రైల్వే లైన్ మన పాపం వాడు ఎక్కాడు సాయంత్రం ఇంటికి పోదాం అని. ఇలాంటి హారిబుల్ థింగ్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ వన్ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ ఎ పోలీస్ మ్యాన్ లేదా యాజ్ ఎస్పీ సిఐబి. ఢిల్లీ నుంచి వీడికి టెలిఫోన్ డైరెక్ట్ గా ఉంది అంటాడు. మేము మన ఎవరిని పట్టుకుంది మీకు అసలు అటెండ్ ఉంటుందని కూడా తెలియకపోతే. ఇది నేత్రమూరు ఇన్సెనిటీలో మెల్లిగా అంటే మామూలుగా సేన కిందే లెక్క వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళ జీతం వాళ్ళు తెచ్చుకుంటూనే ఉంటారు, పెళ్ళం పిల్లల్ని పోషిస్తూనే ఉంటారు. కొడుకును చూసి అంటాడు, ఒరే ఎవరితో రా నువ్వు స్నేహం చేస్తుంది ఎవరనుకున్నావు అని తర్వాత వయసుతో చూస్తాడు. వీడింటో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్లి పోలీసులకు ఇస్తున్నాడు. దట్ ఈస్ టిపికల్ నేత్రం. వస్తువు ఏదో కనిపించలేదు, ఓ తోట పెట్టుకుని ఓ తోట వెతుకుతాడు.
ఇంట్లో పిల్లలు పిల్సరింగ్ చెప్తూ మొదలైతే అంటాడు. చిల్డ్రన్ కానీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ ఒరే తీసేవా లేదా ఎక్కడ పెట్టావు చెప్పో. కొంచెం గ్రాండ్ సంస్కృతి అయితే వీళ్ళు పెద్దవాడు అవుతాడుగా వయసులో, ఇంట్లో అందరూ నాకు ఇలా చేస్తేనే ఇంకేం చేయను అని ఏడుస్తాడు. సన్ను కనుక అయితే తను మిడిల్ ఏజ్ లో ఉంటే వాడిని లెంకాయలు కొడతాడు, ఎక్కడ పెట్టావు చెప్పు ఏం చేసావో తీసావు. వాడు బాబోయ్ తెలియదు. తర్వాత అరగంట తర్వాత వీడు వీడి దగ్గరే ఉంటుంది, వస్తువు జేబులోనో ఎక్కడ ఉంటుంది. పెన్ పెన్ తీసావు లేదా తెలియదంటే తెలియదంట. ఒక గంట అయ్యేటప్పటికి వాడికి అక్కడ పని కాదు తీసి జేబులు పెట్టుకుంటాడు. ఎక్కడుంది ఎక్కడుంది వాడు అక్కడ మళ్ళీ తప్పు కొడతాడు నెట. వీడు మనవాడు వచ్చి అడుగుతాడు ఏం తాత ఎక్కడుంది ఏంటి అని అడుగుతాడు. ఎక్కడ దగ్గర కదవా మెట్ల దగ్గర పడేయలే నువ్వు. మోస్ట్ కన్ఫ్యూజ్ టైప్ ఆఫ్ మైండ్ ప్రాబ్లం. అలాగే పోలీసులు కాకపోతే దొంగ రాత్రిపూట ఇంటికి వస్తూ ఉంటే వెనక మనుషులు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. వాడు ఎవరో తెలుసా వాళ్ళని పోని అని ఎలక్ట్రిక్ ల్యాంప్ దగ్గర ఉంటున్నాడు. వాడు వెళ్ళిపోయాక వెనక నడుస్తూ వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు నా వెంట పడుతూ ఉంటారు. ఎందుకంటే నైట్స్న క్యాల్కులేట్ చేసుకుని ఇంటికి వస్తూ ఉంటే అది బొరగా బొరగ తెచ్చి తీసేసుకుంటారు. వీళ్ళు దే నో మై హౌస్ దే నో మై ఆఫీస్ నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తానో వీడే తెలుసు అని చెప్పారు. ఫ్రెండ్స్ పోలీసులు దొంగలు వీళ్ళిద్దరంటే ప్రత్యేకమైన శ్రద్ధ. అంతేకాక నేత్రమూరు వాడి కళలు వచ్చినా రిపీటెడ్ గా ఈ రెండు వస్తాయి. పోలీసులు తను తరుగుతున్నట్లయినా వస్తుంది, లేకపోతే దిక్కులేని చోట దొంగలు తను తరుగుతున్నట్లయినా వస్తుంది. The dreams of being chased either by police or by thieves. ప్రపంచంలో ఈ రెండు రకాలు ఉంటారు, మూడో రకం ఉంటారు. వాల్టీర్లు ఉండగా ఒక మేము వాల్టీర్లు చిన్న వాల్టీర్లు ఉండేవాడు. ఒక లాయర్ అంటే లా ప్యాస్ అయ్యి యూనివర్సిటీలో ఊరికే తిరుగుతూ ఉండేవాడు. కొన్ని కారణాల చేత వాడికి నేటమూర్లోకి వెళ్ళిపోయేవాడు. లాస్ట్ డేస్ లో పాపం ప్రతి వాళ్ళని కూడా వీడు బ్రహ్మానంద రెడ్డి తాలూకు మనిషి అనేవాడు. అంటే వాడు ఉద్దేశం తాను ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తాడేమో భయపడి బ్రహ్మానంద రెడ్డి తన మీద కుట్ర చేసి తన మద్దతు చేయించడానికి దేశం అంతా నెట్వర్క్ వెళ్ళాడు అనేది. దాంతో పాపం ఓ రోజు రాత్రి ఇంట్లో ఉన్న సామానంతా తీసుకొచ్చి ఇంకో ఇంట్లోకి మార్చేశాడు. ఎందుకంటే ఆ ఇంట్లో తనున్నారని తెలిసిందని వాడు వస్తున్నారని చెప్పాడు. ఆ మారుస్తూ ఉంటే వాకిట్లో ఒక ఆయన షావుకారు పాపం వేసాకారు మంచం వేసు పడుకుని ఉన్నాడు. వీడు ఆ రేడియోలు ట్రాన్స్ఫెస్టర్లు ఆ ఇంట్లో ఈ ఇంట్లో తెచ్చి పెడుతున్నాడు. వాడికి అనుమానం వేసింది. చూసాడు చూసి లేచి ఏమిటా ఎక్కడి నుంచి ఎడుతున్నారు మీరు ఎక్కడికి నువ్వెవరా అన్నాడు. అది కాదయ్యా ఏమిటి ఆ సామాన్లు అన్నీ ఎక్కడి నుంచి ఎట్టు పట్టుకొచ్చావు ఇటు ఎడుతున్నావు ఎవరు నువ్వు ఎక్కడికి అంటే అప్పుడు నువ్వు బ్రహ్మానందరి మనిషి కాదు అన్నాడు. అయ్యో అదేమిటి ఫ్యాట్ ఫ్యాట్ మనిషి ఆయన బుర్రో అని కోర నలుగురు బజార్లో చేరారు. ఏమిటంటే బ్రహ్మానందరి తాలూకు వెళ్తానండి ఇట్లా ఉంటారు. ఆల్వేస్ ఈ చేతి మెంటల్ ఏమి లేదు థాట్స్ అన్ని ఇంతేనే ఇష్టమైన తర్వాత ఇంకే సేనే ఉంది. ఇందా చెప్పినటువంటి సెక్స్ థాట్స్ రొమాంటిక్ థాట్స్ ఉపక్రమం ఉంటూ ఉంటాయి. తర్వాత వయసుతో చెప్పేవాడు ఇతను నేను వివేకానంద ప్రీవియస్ బర్త్ లో అంటే కొంతమంది థియేటర్ చదువుకున్నాడు అందుకని ప్రీవియస్ బర్త్ లో నేను వివేకానంద అని చెప్పాడు. అని నువ్వు సిస్టర్ నివేదిత అని చెప్పాడు. అంటే ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క డ్రగ్ తాలూకు ఇన్సెంటివ్ ఒక్కోలా ఉంటుంది మైండ్ లో. అంటే థాట్స్ కి ఎమోషన్స్ తో టింజ్ అయి ఉంటాయి, కన్సిస్టెన్సీ ఉండదు.